కోవిడ్ కారణంగా ప్రజా రవాణాకైతే తీవ్ర ఆటంకం కలిగింది ప్రధాన నగరాల్లో కూడా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడం ట్రాఫిక్కి సంబంధించి ఇంతకుముందు ఆ బస్సుల వల్లే చాలా ట్రాఫిక్కి ఇబ్బంది లేదు ఇప్పుడు అసలు ట్రాఫిక్ కనిపించట్లేదు టూ వీలర్సు ఓన్ వెహికల్స్ తప్ప బస్సులు వెళ్ళావు అలాంటిది ఇప్పుడు చాలా రోజుల తర్వాత దాదాపు ఒక ఐదారు నెలల తర్వాత అనుకోవాలేమో దాదాపు ఇప్పుడు మరొకసారి ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్ ఎక్కాయి ప్రధాన నగరమైన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రయోగాత్మకంగా అయితే ఇప్పుడు బస్సులు నడుపుతున్నారు కేవలం సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి ఈ కోవిడ్ నిబంధనల మేరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీటు మాత్రమే కేటాయిస్తున్నారు సిటీ బస్సులు లేకపోవడంతో ఇప్పటికే చాలామంది నిరుపేదలు చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే సిటీ బస్సుల్లో కనీస్ చాలా తక్కువ ధర ఉంటుంది టికెట్ ఛార్జ్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉండడం వల్ల చాలా రిలీఫ్ అవుద్ది అనమాట ఒక రకంగా అయితే ఈ సిటీ బస్సులు ప్రస్తుతం ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలైపోయినాయి విజయవాడ నగరంలో అయితే ఇరవై ఆరో తేదీ వరకు మాత్రమే తిప్పగలము అని చెప్తున్నారు యాజమాన్యం ఆర్టీసీ యాజమాన్యం ఎందుకంటే ఇంకా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు రావాలి వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఏం అని ప్రస్తుతం సిటీ బస్సులో అరవై శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తున్నారు ప్రతి స్టాప్ వద్ద కూడా ఆర్టీసీకి చెందిన ఒక ఉద్యోగి ఉంటారు బస్ స్టాప్ దగ్గర శానిటైజ్ చేసుకొని ప్రయాణికులు ఎక్కాల్సి ఉంటుంది సీట్లో ఒక్క ప్రయాణికుడు మాత్రమే అనుమతిస్తారు అన్ని సీట్లు భర్తీ అయిపోయిన తర్వాత అప్పుడు రెండో ప్రయాణికులను అనుమతిస్తారు ఖచ్చితంగా బస్సులో ప్రయాణించే వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించాలి నిలబడి ప్రయాణించడం అనేది కంప్లీట్గా నిషేధం అంటే స్టాండింగ్ ఇలా పట్టుకుని నిలబడాలంటే కుదరదు కంప్లీట్గా దాన్ని నిషేధిస్తున్నారు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విజయవాడ నగరంలో ఒక వంద బస్సులు అంటే మైలవరం అలాగే ఆగిరిపల్లి విస్తన్నపేట పామర్రు విద్యాధరపురం మంగళగిరి ఈ ప్రాంతాలకు ఒక బ వంద బస్సులను అయితే విజయవాడ సిటీ బస్సులను అయితే నడుపుతున్నారు ఈ సిటీ బస్సుల ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అవడం అనేది నిజంగా ప్రజా రవాణాకు చాలా వరకు నగరంలో ఉన్న ప్రజలకు చాలా వరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి